పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పదివేల పడగల నీడనే పద కవితల పూలు పలచిగో నిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు. కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అలమేలు మంగ అమ్మవారి సౌందర్య విశేషాలను వర్ణించిన ఈ అన్నమయ్య సంకీర్తనలు ప్రకృతిలోని సంపద అమ్మవారిని ఎలా ఆవరించిందో అన్నమాచార్యులు వారు వివరించారు. అపురూప వర్ణనలతో సాగిన ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీమతి శ్రీనిధి. రాగం మాండ్ గానం చేస్తోంది నేనే.
ఒకసారి విభిన్నమైన వస్తువుల్ని కలిపి ఒక పదార్థం తయారు చేయాలి, వంటకం కానీ మరొకటి కానీ. నువ్వేంటంటే రెండు మృదువైనవి. మాండు అనేది చాలా లలితమైన రాగం, సునీత కంఠస్వరం లలితమైంది. రెండింటినీ కలిపే ఎందుకు అనుకున్నావు నువ్వు, కానీ మంచి ఫలితమే వచ్చింది. ఒక్కొక్కసారి విరుద్ధమైన వాటిని కలుపుతుండాలి. ఇప్పుడు రెండు సారూప్యమైన వాటిని కలిపావు. లలితమైన రాగంలో లలితమైన కంఠస్వరాన్ని ఎంచుకొని పాడించడం నువ్వు కృతకృత్యులయ్యావు. చక్కగా ఉంది, చాలా మధురంగా ఉంది కీర్తన. ఇద్దరికి కూడా అభినందన. పద సాహిత్యంలోనే కాదు, విశ్వ కవితా చక్రవర్తులలో ఇంత రసభావుక చక్రవర్తి మరొకరు ఉన్నారా? చాలామందిని మనం వాళ్ళ వాళ్ళ కవిత్వం చదివినప్పుడు తన్మయించి వాళ్ళని ప్రశంసించవచ్చు, కానీ మనసులో ముద్ర పడిపోయేట్టుగా రచన చేయటం అంటే అది అన్నమాచార్యుల వరకే చెల్లు. నిజంగా ఈ కీర్తన మనం ఒక దృశ్య రూపంలో కనుక దర్శిస్తే వచ్చేటువంటి దివ్యానుభూతి అర్థం చెప్పుకోవడంలో కన్నా స్వారస్యం ఉంటుంది. ఓ సప్తాహం చెప్పుకోవచ్చు ఒక్క కీర్తన పెట్టుకుని. ఎందుకంటే అన్నమాచార్యులు వారు ఆ వనిత అయినటువంటి వగలు కలిగినటువంటి అన్నమేలు మంగలో ఉండే సౌందర్యాన్ని ఆయన చెప్పారు. అందులో మేలైనటువంటి వస్తువులు ఉన్నాయి అని చెప్పి ఆయన ఏదో చమత్కరించారు. నిజానికి ఆయన వాడినటువంటివి చూడండి, సంపెంగ, కలువ, తామర, ఇవి అంటే సంపెంగ దగ్గరికి ఏ తుమ్మీద వెళ్ళదు కాబట్టి అలవేలు మంగ దగ్గరికి ఎవరూ వెళ్ళేటువంటి సాహసం చేయరు, కానీ ఈయన ఆ సాహసం చేశారు. తరువాత అసలు కలువలు తామరలు రెండు ఏకకాలంలో ఉండవు, ఎందుకంటే కవి సమయం. కలువలు సూర్యోదయం అయితే ముగుళించుకుపోతాయి, మళ్ళీ చంద్రోదయం అయితే వికసిస్తాయి, సూర్యోదయం అయినప్పుడు కమలాలు వికసిస్తాయి. కాబట్టి అమ్మవారిలో ఆ సంపెంగ పువ్వుతనం అంటే ఎవరిని చేరనటువంటి తత్వం ఉంది, అటువంటి దాన్ని చేరేటువంటి విలక్షణమైనటువంటి తుమ్మెద వెంకటాద్రి స్వామి. ఆ తర్వాత ఆమె ఒక కలువలాగా ఉంది, అంటే ఆయన వచ్చే వరకు ఆమె తప్పించిపోతుంది, ఆయన వచ్చేప్పటికీ ఒక అరుణారుణ రాగ రంజితమైంది ఆయన కోసం. అలాగే ఇంకా వజ్రము పగడము నీలము అన్నాం అనుకోండి, వజ్రానికి కాఠిన్యం ఉంటుంది, అంటే అమ్మవారిలో ఒక పురుషుణ్ణి పొందాలి అనేటువంటి ఆ భావం లేదు, కానీ ఆమె సిగ్గుపడేట్లుగా పగడంగా చేశారు. ఆయన చేసి ఊరుకున్నారా, తన రంగులోకి తన నీలవర్ణంలోకి వచ్చేట్లుగా దగ్గర ఇది చేసుకున్నారు ఆయన. ఏమి భావం అండి, ఏమన్నా చెప్పారా? ఆ వస్తువులను తీసుకుని ఆయన ఎలా వర్ణిస్తున్నాడో చూడండి అమ్మవారిని. అలాగే కొండలను తీగలను, కొండలని వేటిని వర్ణిస్తారు, పైయదలను వర్ణిస్తారు, తీగ ఆమె యొక్క తనువును వర్ణిస్తారు. తర్వాత గుహలోని సింహం అంటే నడుము సింహభాగము అని అంటారు సన్నగా ఉండేప్పుడు,
అది గుహలో ఉంది అని అంటే అర్థం ఏమిటి అంటే అప్పటికే ఆయన పరిశ్వంగ సుఖంలోకి అమ్మవారు వచ్చేశారు. ఇవన్నీ కూడా ఆయన శృంగారాన్ని చెబుతున్నాడు, దాన్ని గానం చేస్తున్నాడు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. అయినా కూడా ఆయన తన భావనాశక్తి చేత ప్రజల్ని రంజింపజేశాడు, కవుల్ని, జనసామాన్యానికి ఆ శృంగార రసంతో ఆ భక్తి తన్మయత్వం వచ్చేట్లు అమ్మవారిని స్వామిని అభివర్ణించారు. వీటన్నింటికీ మించి విశిష్టాద్వైత సంప్రదాయ పోషణ అనేటువంటిది ఒకటి వెనుబలంగా ఉంది అనేటువంటిది మనం మర్చిపోకుండా ఉంటే విశ్వ సాహిత్యంలోనే ఒక అద్భుతమైనటువంటి అనర్ఘ రత్నం ఈ యొక్క సంకీర్తన. పాట ఇంత బాగా వచ్చిందంటే ఆవిడ సాధన. మనం అందరం కూడా శుభాభినందనలు తెలియజేస్తాం. దివ్య శృంగార నాయిక నాయకుడి కోసం వేచి చూస్తోంది. ఆ ఎదురుచూపులతో విరహతాపం అంతకంతకు పెరిగిపోతోంది. దివ్య నాయిక అవస్థను గమనించిన ఒకనొక చెలికత్తె ఆమె పరిస్థితిని వివరిస్తూ ఒక్కసారి విచ్చేసి ఆమెను అనుగ్రహించమని శృంగార శ్రీనివాసుణ్ణి ప్రార్థించడమే ఈ సంకీర్తనలోని సారాంశం. ప్రతి చరణంలోనూ చూతువు రామయ్య అంటూ సాగిన ఈ శృంగార సంకీర్తనకు స్వరాలెద్దిన సంగీత దర్శకులు శ్రీ పవన్ చరణ్, రాగం ఖమాస్, గానం మూలా శ్రీలత. కాంతమున్న భావము కన్నుమురా
చక్కబడవమ్మా, చాలా పద్ధతిగా ట్రెడిషనల్గా ఉంది ఈరోజు నీ పర్ఫార్మెన్స్. పవన్ పక్క శాస్త్రీయబద్ధమైనటువంటి కమాస్ పోకడలు ఇందులో కనమున్నాయి. గురువుగారికి సంగీత పరిజ్ఞానం ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ సంగీత శాస్త్రంలో శబ్దాల మీద ఆయనకున్న అధికారాన్ని బట్టి నాకు అడదలుచుకున్నాను. ఇప్పుడు జనరంజన్ అంటే రాగాల పేర్లు వ్యుత్పత్తులు ఉంటాయండి, అంటే జనం అందరికీ రసికులకి వినేవాళ్ళకి వాళ్ళ హృదయాన్ని రంజింపజేసేది అని. శంకరాభరణం అంటే శంకర ఈశ్వరుడు ఒంటి మీద ఉంటే ఆభరణం అంటే నాగుపాము. అట్లా వ్యుత్పత్తి అర్థాలు మనం తీసుకోవచ్చు. ఖమాస్ అనేది అసలు ఏంటి, ఖమాస్ అని ఎలా వచ్చింది, దానికి అర్థం ఏంటి నాకు కొంచెం ఆయన గురుగారు ఈ సందర్భంగా తెలియజేస్తారని ఆశిస్తూ మీ ఇద్దరికి కూడా అభినందన. సంగీత సంప్రదాయంలో రాగాలకి పేర్లు ఉంటాయి. నిజానికి ఆ పేర్లు సంగీతంలో ప్రతిఫలిస్తాయో లేదో కానీ ఆ పేర్ల విషయాన్ని మాత్రం వినేటప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే ఖ అంటే ఇంద్రియములు అని అర్థం. ఇప్పుడు మనం ఇంద్రియాలకి హాయి బాగా కలుగుతుంది అనుకోండి, సుఖము అని అంటున్నాము. ఇంద్రియాలకి ఏదైనా ఇబ్బంది కలిగితే దుఃఖము అని అంటున్నాం. మాసు అనేటువంటి పదానికి ఈ యొక్క ఇంగ్లీష్లో ఉండేటువంటి మాసు కాకుండా తెలుగులో మోసపోయటం, మాసుపోయటం ఇవన్నీ సమానార్థకాలు. అంటే ఇంద్రియములకు కలిగేటువంటి అనుభూతిని ఒక చోట ఏకీకృతం చేయటమే ఆ యొక్క రాగము యొక్క పరిణత స్థితి అని చెప్పి బహుశా భావించి ఆ పేరు పెట్టుంటారు. అయితే ఒక మంచి భూమిక ఒకటి ఇచ్చారు. నేను ఇక పైన ఈ ప్రసిద్ధిలో ఉండేటువంటి రాగాలని కొన్నింటిని రాసి ఈ రాగాలు వాటి యొక్క చర్చ కొంత చేద్దాము, అంటే అర్థముతో వాటి చర్చ చేద్దాం. సంగీతజ్ఞులు ఎవరన్నా ఉంటే దాన్ని సమన్వయించుకోవటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ప్రకృతం అనుసరామహ పాయసం భక్షయామహ. ఎక్కువగా పక్కకి వెళ్లకుండా ప్రకృతంలోకి వస్తే మనం ఆ పాయసం తాగవచ్చు. నిజానికి శృంగారం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది, సంభోగ శృంగారం, విప్రలంభ శృంగారం. వీటిలో సంభోగం అనేటువంటిది అనంతం, విప్రలంభం అనేటువంటిది అభిలాష, ఈర్ష్య, విరహము, ఇలాగా ప్రవాసము, ఇలా ఐదు రకాలే చెప్పారు. మేఘ సందేశం ఇవన్నీ కూడా విప్రలంభ శృంగారానికి సంబంధించినటువంటివి. లాక్షణికులు ఏం చెప్పారు అంటే, శృంగారే విప్రలంభాఖ్యే కరుణేచ ప్రకర్షవత్ మాధుర్యం ఆద్రతామ్యాతి యత తత్ర అధికం మనః. మనస్సు ఎక్కడ బాగా నిలబడుతుంది అంటే శృంగారం పైన, కరుణరసం, ఈ రెండింటి దగ్గర బాగా నిలబడుతుంట. అందులో ఈ యొక్క విప్రలంభ శృంగారంలో కూడా కరుణే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నాయిక చాలా వేదన పొందుతోంది నాయకుడి కోసం. నాయకుడు కలియుగ ప్రత్యక్ష పరమేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి, నాయిక అలమేలు మంగమ్మ. చెలికెత్త ఈ ఆవేదన చూసింది, తను ఏదైతే దర్శించిందో మనోహరంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి చెప్తోంది.
ఇక్కడ చెక్కుల లేత చిగురు చేతిలో తామర పువ్వు. తామర పువ్వుగా ఎవరిని అమ్మాయి ముఖాన్ని వర్ణిస్తారు కదా. తర్వాత లేత చిగురు ఎలా ఉంటుంది, పాలిపోయినట్టుగా ఉంటుంది. ఈ ముఖం పాలిపోవటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది, చెయ్యి ఇలా పెట్టుకుంటే జరుగుతుంది. కాసేపు మీరు ఎవరైనా ఆలోచిస్తూ చెయ్యి ఇలా పెట్టుకున్నారనుకోండి, ఈ యొక్క ముఖంలో ఉండేటువంటి రక్త ప్రసరణ కాస్త ఆగిపోయి ముఖం కాస్త తెల్లగా అవటం, ఆ ఎరుపు వర్ణం నుంచి తెలుపుకు రావటం జరుగుతుంది. ఏమైనా ఇంత నిర్ధారణగా చెప్తున్నావు, నువ్వేమన్నా ఈ విషయాన్ని కనిపెట్టావా అంటే నేను కుమార సంభవం చదివా. ఎందుకంటే పరమశివుడు కోసం తపస్సు చేసింది పార్వతీదేవి, శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడంటే పరిణయం చేసుకుంటాను అని అంతే కదా. ఇప్పుడు సప్తర్షులు ఇంకా రావాలి, హిమవంతుడితో మాట్లాడాలి. అప్పుడు అమ్మవారి ముఖాన్ని సప్తర్షులతో పాటు వచ్చినటువంటి అరుంధతీదేవి కూడా దర్శించింది. ఎలా ఉందిట అంటే, అనవరత నయన జలలవ నిపతన పరిముషిత పత్రలేఖాంతం నిషన్నం అబలే వదనమిదం కం నతాపయితి. అమ్మా ఎందుకమ్మా బాధపడుతున్నావు, కాళిదాసు చెప్తున్నాడు నువ్వు ఇలా ఆ తామర పువ్వు లాంటి నీ యొక్క బుగ్గ కింద అలా చెయ్యి పెట్టుకుంటే ఆ పాలిపోయినటువంటి ముఖం ఎవరిని కరిగింపజేయదు, ఎవరిని కదిలింపజేయదు, పరుగు పరుగును వస్తాడు ఆ పరమశివుడు నీ దగ్గరికి, నువ్వేం బెంగ పెట్టుకోవద్దమ్మా అని కాళిదాసు చెప్తున్నాడు. కాబట్టి ఇలాగా ఈ శృంగార రసం విప్రలంభంలో ఉండేప్పుడు వేసేటువంటి పదాలు యొక్క పొందిక చాలా సుకుమారంగా ఉంటాయి. కాళిదాసే ఒక చోట అంటాడు, తపస్సు చేసేప్పుడు శిరీష పుష్పం నా పునః పతత్రిణ, చాలా మృదువైనటువంటిది శిరీష పుష్పం, దాని మీద పక్షి వెళ్తే ఏమైపోతుంది అంటాడు. అలాగా ఈ యొక్క పదాలపైన ఎప్పుడూ కూడా సమాసాలు అవి వచ్చి పడిపోకూడదు. ఈ అక్షరాలన్నీ కూడా చాలా తేలిగ్గా మృదువుగా ఉండాలి. అందుకే ఎక్కడ చూడండి ఆయన రెప్పల ముత్యాల వాన, రేసుల మేల ఈత, ఆ యొక్క రెప్పలు అలా పడుతున్నాయి, ఆ యొక్క చేపల యొక్క తుల్లిబాటు కనిపించింది. మళ్ళీ కాస్త రామాయణంలో కావ్యం ఆది కావ్యంలోకి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి వారు చూస్తున్నట్ట, ఆయన బ్రహ్మచారి, ఆయనకి అర్థం కాలేదు. ఈ యొక్క వికసించినటువంటి పద్మాలను చూశాడు రాముడు, సీతమ్మ వారి యొక్క ముఖ పద్మం గుర్తొచ్చింది. ఆ చేపల తుల్లిబాటును చూశాడు. ఆ కామము చేత చేపలు ఎలా ఎగిరిపడుతున్నాయో చూసేప్పటికీ ఒక్కసారి ఆయనకి నేను లేనే అనేటువంటి బెంగతో, నేనంటే మగవాడిని తట్టుకోగలను, పాపం ఆ సీతమ్మ వారు ఎంత బాధపడుతుందో కదా అని చెప్పి కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నారు. అప్పటికి ఆంజనేయ స్వామి వారికి అర్థం కాకపోయినా లంకలో వెళ్ళి అమ్మవారి వేదన చూసిన తర్వాత దుష్కరం కురితే రామ హీనోయం అనయాస, ఎందుకండి తిండి తిని కండలు బలుపుకోవటం రఘువంశరాజని ఆయన చెప్పుకోవటం, అమ్మవారిని చూసి ఆవిడ అంత ఆవేదన పడుతూ ఉంటే ఏదో చేపలు తుల్లిపాటికిను ఆ యొక్క పద్మాలు అవి చూసినప్పుడు తలుచుకోవటమా, అప్పుడు ఏడవటమా, ఇక్కడేమన్నారు స్వామివారు మారుతి స్వామివారు ఏమిటి ఈయన పెద్ద రఘువంశరాజు ఇలా ఏడవటం ఏమిటన్నాడు, అక్కడికి వెళ్ళి అమ్మవారిలా ఏడవట్లేదు ఏమిటి అన్నాడు. కాబట్టి ఎవరికి తెలుసు ఆ సీతారాముల యొక్క తత్వము అని అంటే ఇద్దరికే తెలుసుట. తౌ కవీశ్వర కపీశ్వరవు అంటారు తులసీదాసు, కవీశ్వరుడైన వాల్మీకి, కపీశ్వరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి. ఆయన కావ్య పరంపర అంతా కూడా అవపాసను పట్టినటువంటి వాడు అన్నమాచార్యులు వారు. అందుకే ఆయన ఆ సౌందర్యాన్నంతా కూడా అలమేలు మంగలోకి ఆ యొక్క విరహ ప్రకృతిలోకి తీసుకొచ్చాడు. రసాద్భుతమైనటువంటి కీర్తన చేశారు, చక్కగా పాడారు, శుభాభినందనలు. అలమేలు మంగపతి వన్నిట నెర జాణవు చెలరేగి చూడవయ్యా చేతులెత్తి ముక్కేను నిక్కమైన నాలోని నెలవు కానలే నా తెలివేటి తెలివి వారి వారి సహజపు వరుసలివి కారణము తొల్లే హరి కల్పితమిది నింతెరగరా తొల్లిటివారు వామదేవ వశిష్ట వ్యాసాదులు
పట్టాభిషేకం.